సో ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చూస్తే మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది జార్డన్ దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ అనమాట డెడ్ సీ అది జార్డన్ ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంటుంది అనమాట ఎందుకు దాన్ని డెడ్ సీ అంటారు ఏంటి అన్నది మనం వీడియోలోకి వెళ్తూ ఉంటే అర్థమవుతుంది సో ఇది ఓవరాల్గా ప్యాకేజ్ అనమాట మనకి పికప్ చేసుకొని మళ్ళీ మనకి ఈవినింగ్ రిటర్న్లో డ్రాప్ చేస్తారు సో అది మనకి మన తీసుకునే హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వెళ్ళే వేలో జస్ట్ వ్యూ లైక్ ఆ కంట్రీ యొక్క వ్యూ అంతా ఎలా ఉంటుంది మిడిల్ ఈస్ట్ అనమాట జార్డన్ అనేది రీజన్ కంట్రీస్ వచ్చేసరికి అంత అరబిక్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్లోకి వస్తూ ఉంటాయి ఈ కంట్రీ అనేది సో మనకి వెళ్ళే వేలో ఒక షాప్స్ దగ్గర అయితే ఆపుతారు అది ఏంటి అంటే మనకి స్పెషల్ థింగ్స్ అనమాట అంటే మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఆఫ్ ద జార్డన్ దేశంలో కానీ అరబిక్ కంట్రీస్లో కానీ వాళ్ళ రీజియన్స్లో దొరికే వాల్యుబుల్ థింగ్స్ స్పెషల్ షో షోపీసెస్ అన్నీ ఉంటాయి కదా సో ఆ షాప్స్లో అయితే మనకి వెళ్ళే వేలో స్టాప్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం రీచ్ అయిపోయాము ఇది లైక్ ఆల్మోస్ట్ జర్నీ వచ్చేసరికి వన్ సైడ్ మోర్ దెన్ టూ అవర్స్ అనమాట లైక్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఆఫ్ ద రేంజ్ అయితే ఉన్నది చెప్పారు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఎందుకంటే మనం ట్రావెల్ చేయలేదు కనుక సత్తి వెళ్ళినప్పుడు ఇది షూట్ చేసిన వీడియో అనమాట సో జస్ట్ నేను దానికి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా అరబిక్ కంట్రీలో వాళ్ళ దగ్గర స్పెషల్ థింగ్స్ వాల్యుబుల్ థింగ్స్ అంటే వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసినవి సోకే పీసెస్ అన్నీ ఉంటాయి కదా అంటే మనం పర్టికులర్గా ఏ కంట్రీకి ట్రావెల్ చేసినా అక్కడ స్పెషల్ థింగ్స్ అంటూ మనం చాలామందికి ఆ కంట్రీని రిప్రజెంట్ చేసే థింగ్స్ అనేది పర్చేస్ చేసుకునే హ్యాబిట్ అనేది ఉంటుంది అనమాట అంటే స్టోర్ చేసుకునేవి షో కేస్ పీసెస్ లాంటివి చాలా డిఫరెంట్ పీసెస్ కానీ అలాంటివన్నీ సో చూస్తున్నారు కదా అక్కడ అంటే వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసే ఫ్రేమ్స్ కానీ ఇంకా నైఫ్స్ అంటే అరబిక్ కంట్రీస్లో ఎక్కువగా ఏమైతే అవైలబిలిటీలో ఉంటాయో వాళ్ళు ఏం యూస్ చేస్తారు వాళ్ళకి ఇది స్పెషల్గా అనిపించినవన్నీ ఇక్కడ ఈ షోరూమ్స్లో అయితే మాత్రం సేల్ చేస్తున్నారు లైక్ నైఫ్స్ గన్స్ ఇంకా వాళ్ళ థింగ్స్ బౌల్స్ కానీ అంటే వాళ్ళ వే ఆఫ్ ప్లేట్స్ ఫ్రేమ్స్ ఇంకా మనం హుక్క అంటాం బట్ జనరల్గా నాకు దాన్ని అక్కడ ఏమంటారు అన్నది నాకు తెలీదు మన దగ్గర అయితే హుక్కా అంటాం కదా సో అది ఇంకా చాలా అన్నమాట మనం డిఫరెంట్గా యూజ్ చేసే క్యాండిల్ లైట్స్ కానీ షోకేస్ పీసెస్ అన్నీ అక్కడ చాలా అంటే చాలా వెరైటీస్లో ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఆ షాప్స్కి తీసుకువెళ్ళారనమాట ఎవరైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చని సో జనరల్గా ఈ ప్లేస్కి జార్డన్ దేశం వచ్చిన ప్రతి ఒక్కరు అమన్ కంట్రీకి అదే జార్డన్ అమన్ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ అనేది చూడ్డానికి వెళ్తారనమాట ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్ డెడ్ అనగానే డెడ్ అంటే ఏంట్రా అనే ఒక కుతూహలం ఉంటుంది నాకైతే మాత్రం పేరు వినగానే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో దానికోసం తెలుసుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళడానికి అది అది ఏంటి ప్రత్యేకత అనేది చూడడానికైనా మనం వెళ్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా ఆ బ్లౌజ్ కానీ గ్లాసెస్ కానీ ప్రైజింగ్స్ అది మెన్షన్ చేశారు థర్టీ జేడీ అంట సో అక్కడ ఉన్న ఫోన్స్ ఇంకా డిఫరెంట్ షోకేస్ పీసెస్ అన్నీ ఉన్నాయి సో ఆ ప్లేస్కి వెళ్ళే వేలో ఫస్ట్ ఇక్కడ ఈ స్పాట్లో ఆపారనమాట అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అంటే ఇవి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి సో మన దగ్గర కూడా టూరిజం ప్లేసెస్లో ట్రావెల్ చేసేటప్పుడు అలానే కదా సో వెళ్ళే వేళు ఏమైనా ఇలాంటి థింగ్స్ ఐటమ్స్ అవి ఉన్నప్పుడు మనం ఇంకా ఆ ప్లేసెస్ టూరిజం ప్లేస్ బయటను కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా మనకు నచ్చినవన్నీ తీసుకుంటే ఇవన్నీ ఓల్డ్ ఐటమ్స్ అనమాట సో ఇవి ఏంటంటే జస్ట్ స్టోర్ చేసి వాళ్ళవి ఇలా ఈ ఇయర్లో ఇలా ఉండేవి లైక్ మనకు కూడా మ్యూజియంలో పెడుతూ ఉంటాం కదా అలా సో ఇక్కడ వచ్చేసరికి హోటల్స్ అనమాట ఓ హోటల్స్ అని చెప్పి మనం ఈ బీచ్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మనం వెళ్ళలేము సో మనం అంటూ హోటల్స్ బుక్ చేసుకొని హోటల్స్ వే నుంచే మనం వెళ్ళగలం అన్నమాట ఈ కంట్రీలో ఈ సీకి వెళ్ళాలంటే మాత్రం మనం హోటల్స్ బుక్ చేసుకోవాలి సో అందుకనే ఇది కంప్లీట్గా ప్యాకేజ్ వచ్చేసరికి డాలర్స్లో అయితే వన్ టెన్ డాలర్స్ వాళ్ళ జేడీ అనేది జార్డన్ కరెన్సీని వాళ్ళు పిలిచేది జేడీ అనమాట అదే జేడీలో అయితే ఎయిటీ జేడీ అనమాట మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ రూపీస్ అనుకోండి సో మనకి ప్యాకేజ్ లాగా మనకి ఇంటి దగ్గర పిక్ చేసుకొని ఈ షాప్స్ దగ్గర ఆపి మనకి ఏమైనా కావాలంటే చూసుకొని తర్వాత మనకు హోటల్ రూమ్ లాగా ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మనకి ఇన్ అనమాట అంటే హోటల్ నుంచే మనం వెళ్ళగలమంట సో వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది అంటే నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ నాకు చూస్తేనే చాలా మంచిగా వావ్ ఫ్యాక్టర్లా అనిపించింది సో సత్తి చెప్పిన దానికి నేను జస్ట్ తను చెప్పిందంతా నేను విని మీకులా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా అసలు అంటే మిడిల్ ఈస్ట్లో మనకు చూస్తే అంత ఎడార్ లాగా ఉంటుంది ఎడార్లో బీచ్ ఆ బీచ్లో మళ్ళీ వన్ ఆఫ్ ఒకటి స్పెషాలిటీ డెడ్ సీ సో చూడటానికి బీచ్ వాటర్ మాత్రం చాలా ప్యూర్ అంటే సీ బ్లూ అనగానే సీ గ్రీన్ అని అంటాం కదా ఆ కలర్ కంటెంట్లోనే ఉన్నది చాలా ప్యూర్గా మనకి కింద ఉన్న క్రిస్టల్ అంతా క్లియర్గా కనిపిస్తుంది సో మీరు క్లియర్గా అబ్జ్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే స్టోన్స్ మీద వైట్గా కనిపిస్తుంది అదే సాల్ట్ అనమాట డెడ్ సీ అంటే ప్రత్యేకత ఏంటి అంటే సాల్ట్ కంటెంట్ లైక్ డెన్సిటీ అనేది వాటర్లో చాలా ఎక్కువ అనమాట ఈ వాటర్లో ఏది కానీ జీవం బతికి ఉండదు అంటే అది లివింగ్ బీన్ లైక్ యానిమల్ కానీ ఐ మీన్ ఫిషెస్ కానీ ఏమీ అనమాట ఓన్లీ వాటర్ లైక్ ఎందుకు అంటే ఏది బతకదు బికాస్ ఆఫ్ వాటర్ కంటే వాటర్లో డెన్సిటీ అనేది చాలా ఎక్కువ అనమాట వెలాసిటీ ఎక్కువగా తేమ ఉండడం వల్ల సో ఏది మనం అయినా సరే వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ కూడా హార్డ్లీ నిలవలేరంట ఎక్కువ చూస్తున్నారు ఇదంతా మీకు ఎంత క్లియర్గా అనిపిస్తుంది ఎంత సాల్ట్ కంటెంట్ ఈ వాటర్లో సాల్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అండ్ ఓవరాల్గా ఈ జార్డన్ దేశంలో ఈ బీచ్ డెడ్ సీ అనేది విస్తీర్ణత వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అనమాట మెయిన్గా ప్రత్యేకత అంటే మనం ఈ వాటర్లో తేలుతాం మునగలేము అంటే మనం మునగడానికి అస్సలు అవ్వదు ఎందుకంటే డెన్సిటీ పవర్ ఎక్కువ వాటర్లో డెన్సిటీ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం వాటర్లోనే జస్ట్ తేలుతాం కానీ మునగడానికి అవదు చూస్తున్నారా అక్కడ పర్సన్ సత్తి కూడా అలా జస్ట్ అంటే అక్కడ అందరూ అందులో అలా ఉంటూ రిలాక్స్ అవుతూ ఏదోలాగా పిక్స్ లాగా తీసుకుంటూ జస్ట్ వెళ్ళిన ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ ద టైంలో అంతకుమించి ఎక్కువ ఉండరు బికాజ్ ఆఫ్ ద డెన్సిటీ వల్ల ఈవెన్ ఆ వాటర్లో కూడా మనం ఎక్కువసేపు నిలబడలేమంట ర్యాషెస్ లాగా వాటర్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ వల్ల సో ఇక్కడ ఏంటంటే ఆ మడ్డ అనేది పెట్టారంట అది వెళ్ళినప్పుడు అంటే స్కిన్కి అంతటికి బాగుంటుందని చెప్పారంట బట్ జనరల్గా యాక్చువల్ రీజన్ ఏంటి అని అయితే మాత్రం తెలియదు అని చెప్పాడు సత్య కూడా ఇది వచ్చేసరికి ఈ మడ్డ అప్లై చేయడానికి త్రీ అని చెప్పారు సో అది పే చేస్తే మనం ఆ మడ్డ అనేది మన ఎంటైర్ బాడీకి అప్లై చేసుకొని సీలోకి ఆ డెడ్ సీ అనే దాంట్లోకి దిగడానికి వెళ్ళేవాళ్ళు దిగిసి ఒక ఫైవ్ మినిట్స్ అలా హార్డ్లీ అక్కడ జస్ట్ తేల్తూ ఉంటారు కదా ఎందుకంటే మునగడ మునిగే ఆప్షన్ అయితే లేదు అక్కడ ఆ వాటర్ డెన్సిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మునగలేము సో తేలుతూ ఉంటారు కనుక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ఉండి ఇంక బయటకు వచ్చేస్తారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా పూల్ ఫెసిలిటీ అనమాట చెప్పాం కదా ఆప్షన్ అనేది లైక్ మనం ప్రైవేట్ బీచెస్ లాగా వెళ్ళి స్పెండ్ చేసే ఆప్షన్ ఉండదు మనం హోటల్ బుక్ చేసుకుంటేనే హోటల్లో నుంచి ఆ డెడ్ సీ అనే దాంట్లోకి ఎంట్రీ అనమాట సో అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేరు కనుక ఆల్మోస్ట్ ఇంకంతా వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ టూరిజం టైంలో అంతా ఈ పూల్స్లోనే స్పెండ్ చేస్తారంట సో దానికి స్పెండ్ చేయడానికి కావాల్సిన కావాల్సిందంతా మంచిగా అరేంజ్ చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంటే తెలిసిందే కదా మనకి పూల్స్లో అంతా ఎలాగైతే ప్రొవైడ్ చేస్తారో చాలా మంచిగా లైక్ సన్ కూడా రేజింగ్ పడకుండా మనకి అంబరీల్లోతో చైర్స్ అది చాలా స్లీపింగ్ మోడ్లో పెట్టుకున్నట్టు లాంగ్ లాగా అరేంజ్ చేశారు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది సిట్టింగ్ అరేంజ్మెంట్ దాని ముందునొచ్చేసరికి పూల్ పూల్ వ్యూకి ముందు సీ వ్యూ అనమాట చాలా బాగుంది కదా వాటర్ మాత్రం అంటే నిజంగా ఆ వాటర్ అనేది సాల్ట్ కంటెంట్ ఎక్కువ అనేది మనకు చెప్తేనే తెలుస్తుంది కానీ బట్ చూడడానికి మాత్రం వాటర్ నిజంగా ఎంత ప్యూర్గా అండ్ మంచి కలర్లో అనిపించింది కదా నాకైతే చాలా నచ్చింది కానీ ఎక్కువసేపు ఉండలేమంట ఆ సీలో మాత్రం ఈ లైక్ ఈ స్పూల్లో అయితే స్పెండ్ చేస్తారు బికాజ్ అది వాళ్ళు ఫిల్ చేసుకుంది కనుక అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ లంచ్ బఫెట్ అనమాట మొత్తం ఇదంతా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్యాకేజ్ కనుక సో అక్కడ లంచ్ బఫెట్ అనమాట ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడింగ్ సో ఆ ఫుడ్ నేమ్స్ అన్నీ మనకి అంత తెలియదు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ దట్టు మన ఇండియన్ డిషెస్ అయితే అంతేమీ ఉండదు నాకు తెలుసు ఒక రైస్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తారు రిమైనింగ్ అంతా ఫ్రూట్స్ వెజ్జెస్ బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ నాన్ వెజ్ సలాడ్స్ డెజర్ట్స్ ఇలా చాలా వెరైటీస్ అనమాట అంటే మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళు ఏమి తింటారు లైక్ జనరల్గా మనకు తెలిసిందే కదా ఇంటర్నేషనల్కి వచ్చేసరికి ఎక్కువగా అన్ని కామన్ రేంజ్లో ప్రొవైడ్ చేస్తారు అందరూ టూరిజం వాళ్ళకి బేస్ చేసుకొని సో ఒకటైతే మాత్రం మనకి ఇండియన్స్ లాగా లైక్ చికెన్ బిర్యానీ అనేది ప్రొవైడ్ చేసి రిమైనింగ్ అంతా పెట్టారు సో ఇది లైక్ హోటల్ అంటే లోపల ఫుడ్ అంతా తీసుకొని తినడానికి ఇన్సైడ్ కూడా ఉన్నది అండ్ వ్యూ చూస్తూ తినాలనుకుంటే బయటను కూడా ఫుడ్ అనేది మనం ప్లేట్స్లో సర్వ్ చేసుకొని బయటను కూడా తినొచ్చు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోధ సైడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు లేదు అనుకుంటే మేము ఇన్సైడే తింటాము మాకు ఏసీలో కావాలనుకునే వాళ్ళు అలాగా సో మనకు మార్నింగ్ ఇంటి దగ్గర పిక్ చేసుకుంటారు ఎయిట్ ఓ క్లాక్కి మనం అక్కడికి హార్డ్లీ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లో డ్రాప్ చేస్తారు ఆ తర్వాత మనం హోటల్కు వస్తాము వచ్చిన తర్వాత మనం డెడ్సీలో కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత పూల్స్ దగ్గర అండ్ లంచ్ బఫెట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే స్పెండ్ చేసి బ్యాక్ అయిపోతారనమాట వ్యూ అయితే మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఇదే ఈ హోటల్ అనే కాదు ఇలాంటివి చాలా హోటల్స్ ఉంటాయి డిఫరెంట్ నేమ్స్తో బట్ వే మాత్రం మనం హోటల్ బుక్ చేసుకునే వెళ్ళేదనంటే ఇదంతా ప్యాకేజ్ మనం ఓన్గా వెళ్ళినా కూడా ఇదే ప్రాసెస్ సో వ్యూ అయితే చూస్తున్నారు కదా వాటర్ కానీ సిటీ వ్యూ కానీ చాలా అద్భుతంగా ఉంది కదా నాకైతే మాత్రం చాలా నచ్చింది నేనైతే మాత్రం డైరెక్ట్గా వెళ్ళలేదు సత్తి చూపించిన దాన్ని బట్టి నేను జస్ట్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లవ్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే హెల్దింగ్ సత్తి కూడా బ్యాక్ అయిపోయాడు అనమాట ఆ రోజు బ్యాక్ అయిపోయినప్పుడు రిటర్న్లో వ్యూ జస్ట్ కొంచెం షూట్ చేశాడు టేక్ కేర్ స్టే హోమ్ స్టే హెల్దీ లవ్ యూ ఆల్